నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ టెక్స్ట్ ఓరియంటేషన్, వ్రాప్ అప్ టెక్స్ట్, మెర్జ్ అండ్ అన్మర్జ్ సెల్స్. సో చూద్దామండి. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు ఎక్సెల్ విబిఏ నేర్చుకోవాలనుకుంటే, నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ విబిఏ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి, దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వద్దనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి, మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దామండి మన టాపిక్కి. రైట్, ఓకే. సో టెక్స్ట్ ఓరియంటేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ యాంగిల్స్, డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్, ఇది కౌంటర్ క్లాక్ వైజ్ అంటారండి దీన్ని, ఓకే, లేదా యాంగర్ క్లాక్ వైజ్, ఇలా. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో రొటేట్లోగా, ఓకే, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో మనం టెక్స్ట్ ఓరియంటేషన్ చేయొచ్చు. సో ఇది ఎక్సెల్ ద్వారా. సో ఇదే మనం విబిఏ ద్వారా ఎలా చేయాలో కూడా చూద్దాం, ఓకే. సో కంట్రోల్ జెడ్ కొడుతున్నానండి. రైట్, అలాగే వ్రాప్ టెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ ఈ సెల్ బయటకు వచ్చేసింది చూడండి. సో ఈ టెక్స్ట్ ఈ సెల్ లోపలనే రావాలనుకోండి, అప్పుడు వ్రాప్ టెక్స్ట్ అని ఇక్కడ ఉంటుంది చూడండి ఆప్షన్. దీన్ని క్లిక్ చేశారనుకోండి, చూడండి ఈ సెల్ లోపలనే ఆ టెక్స్ట్ అనేది వ్రాప్ అయి అంటే నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. బాగుంది కదా. రైట్, సో దీన్ని కూడా నేను తీసేస్తున్నాను. అలాగే మెర్జ్ సెల్, అన్మెర్జ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాయి మూడు సెల్స్ ఉన్నాయి, C4, D4, E4. ఈ మూడు సెల్స్ని నేను మెర్జ్ చేయాలనుకుంటున్నాను. సో మనకి ఇక్కడ మెర్జ్ అండ్ సెంటర్ ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేస్తే మెర్జ్ అవుతాయి, మళ్ళీ దాన్ని క్లిక్ చేసేయనుకో అన్మెర్జ్ అవుతాయి. సో ఏ సేమ్ ఇవే మనం విబి ద్వారా ఎలా చేయాలో చూద్దాం, ఓకే. సో ఇదే టెక్స్ట్ ఓరియంటేషన్, ఇదే వ్రాప్ టెక్స్ట్, ఇదే మెయిల్, సో ఇదే మెర్జ్ అండ్ అన్మెర్జ్ మనం విబిఏ ద్వారా ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం టెక్స్ట్ ఓరియంటేషన్ నుంచి స్టార్ట్ చేద్దామండి. సో డెవలపర్ ట్యాబ్కి వెళ్ళి విజువల్ బేసిక్స్కి వెళ్ళి మాడ్యూల్ ఇన్సర్ట్, ఓకే. సో మళ్ళీ మన టూల్ బార్ రెడీ పెట్టుకుందాం, ఓకే. సో దానికన్నా ముందు మన ప్రోగ్రామ్ రాద్దామండి. సెల్ ఫార్మాటింగ్ కాబట్టి. రైట్, ఓకే. సో ఇక్కడ ఏం రాయాలనుకుంటున్నాను, ఫస్ట్ రేంజ్, ఓకే. సో ఇక్కడ అది C2 సెల్ అండి యాక్చువల్గా, ఓకే. సో C2 ఒకసారి చూద్దామా, C2 కాదు, ఎస్ C2, ఓకే. సో C2, రైట్, C2 సెల్లో ఓరియంటేషన్, ఓకే. సో ఓరియంటేషన్ ఇక్కడ ఉంది చూడండి, ఓరియంటేషన్, ఓకే. ఓరియంటేషన్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇస్తాను, ఓకే. సో జనరల్గా ఇప్పుడు 0 ఉందండి, 10 అని ఇస్తే కొద్దిగా స్లైడ్గా మూవ్ అవుతుంది, ఓకే. సో దీన్నే మనం ఇంకొక 4 తీసుకుందాం, మీకు ఈజీగా అర్థమవుతుంది, ఓకే. టెక్స్ట్ ఓరియంటేషన్, ఓకే, రైట్. సో 10 బదులు నేను 20 తీసుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు 40 తీసుకుందాం, కొద్దిగా చేంజ్, ఓకే. సో 60 తీసుకుందాం, 160 వచ్చింది, ఓకే. అలాగే 90 కూడా తీసుకున్నాం, ఓకే. సో చూద్దామా ఒక్కొక్క టెక్స్ట్ ఓరియంటేషన్ ఎలా వర్క్ అవుతుందో. రైట్, సో వ్యూ టూల్ బార్కి వెళ్ళి మళ్ళీ మన డీబగ్ టూల్కి వెళ్ళి వన్ బై వన్ మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. రైట్, ఓకే. సో చూద్దామా టెక్స్ట్ ఓరియంటెడ్ మీకు చూడొచ్చు ఎలా చేంజ్ అవుతుందో, ఓకే. సో క్లిక్ చేస్తున్నాను. రైట్, నెక్స్ట్ లైన్. సో ఇక్కడ చూడండి ఇప్పుడు టెక్స్ట్ ఎలా ఉంది, స్ట్రెయిట్గా ఉంది కదా, మళ్ళీ క్లిక్ చేయగానే కొద్దిగా క్రాస్ అయింది చూడండి, అంటే 10%. నెక్స్ట్ క్లిక్ చేయగానే చూడండి 40%, ఇలా క్రాస్, సార్ 20%, ఓకే. ఇంకోసారి క్లిక్ చేస్తే చూడండి 40%, ఇంకోసారి క్లిక్ చేస్తే 60%, చూడండి ఇంకోసారి క్లిక్ చేస్తే 90%, చూడండి స్ట్రెయిట్గా వచ్చి 90, 180 అనుకో, ఇలా క్రాస్గా వస్తుంది, ఓకే. అలా 360 డిగ్రీస్ మనం తిప్పవచ్చు. బాగుంది కదండి. రైట్, సో ఇలా మళ్ళీ దీన్ని మామూలు పొజిషన్ తేవాలంటే మనం ఏం చేయాలంటే జస్ట్ 0 అని పెడితే చాలు, ఓకే. సో ఇవన్నీ తీసేసి ఇక్కడ మనం 0 అని ఇచ్చాననుకోండి, ఆటోమేటిక్గా ఎప్పటి పొజిషన్కి వచ్చేస్తుంది, ఓకే. చూద్దామా అండి. రైట్, చూడండి ఎప్పటి పొజిషన్కి వచ్చేసి. సో 0 అనేది స్ట్రెయిట్గా ఉంటుందండి. రైట్, సో ఇలా మనం టెక్స్ట్ ఓరియంటేషన్ విబిఏ ద్వారా చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వ్రాప్ టెక్స్ట్. మీరు ఇక్కడ చూడొచ్చు వ్రాప్ టెక్స్ట్ C3లో ఉందండి, ఓకే. C3లో వ్రాప్ టెక్స్ట్, వ్రాప్ చూడండి, వ్రాప్ టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదండి. రైట్, వ్రాప్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని టైప్ చేయాలి, ఓకే. ఒకవేళ మీకు వద్దనుకున్నారనుకోండి వ్రాప్ టెక్స్ట్, అప్పుడేంది, అప్పుడు వ్రాప్ టెక్స్ట్ సేమ్ కాపీ చేసి ఫాల్స్ అని రాయాలి, ఓకే. సో FALSE ఫాల్స్. రైట్, సో చూద్దామా. రైట్, సో వన్ బై వన్ స్టెప్ బై స్టెప్. సో నేను క్లిక్ చేస్తున్నాను,
ఓకే, సెల్ ఓరియంటేషన్ జీరో, ఇట్స్ నార్మల్. ఓకే, సో వ్రాప్ టెక్స్ట్ ఇక్కడ చూడండి, టెక్స్ట్ ఎలా వ్రాప్ అయిపోతుందో. ఓకే చూడండి, ఒకే సెల్లో మొత్తం పట్టేసింది. మళ్ళీ నేను క్లిక్ చేశాను అనుకోండి, ఈసారి ఫాల్స్ అని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఎప్పటి పొజిషనే వచ్చేసింది వ్రాప్ టెక్స్ట్. ఓకే, సో ఇలా వ్రాప్ టెక్స్ట్ అంటే వ్రాప్ అయిపోతుంది, లేదా ఫాల్స్ అంటే మా మూడు పొజిషన్కి వచ్చేస్తుంది. బాగుంది కదా, రైట్. సో నెక్స్ట్ ఇదే కాకుండా మెర్జ్ అన్మెర్జ్ కూడా చూద్దామా, రైట్. సో అన్మెర్జ్ మెర్జ్ ఇవన్నీ తీసేస్తున్నానండి నేను, రైట్. సో ఇది కూడా ఓకే, C4 పైన చేయాలా నేను? C4 నుంచి ఇక్కడ ఏ సెల్ నుంచి ఏ సెల్ వరకు ఉందంటే C4 నుంచి E4 వరకు ఉంది. ఓకే, సో C4 నుంచి E4 వరకు తీసుకుందాం. E4 C4 టు E4, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మెర్జ్ చేస్తాను. ఓకే, సో మెర్జ్ చేయడానికి మనం యూజ్ చేసే ఫంక్షన్ మెర్జ్. ఓకే మెర్జ్, ఓకే. సో ఇదే సెల్ మళ్ళీ అన్మెర్జ్ చేయాలనుకున్నాను అనుకోండి, మళ్ళీ ఇదే కాపీ చేసి పేస్ట్ చేస్తాను ఇక్కడ అన్మెర్జ్. ఓకే, సో ఎలా అంటే ఇక్కడ అన్మెర్జ్ అనే ఆప్షన్ ఉంటుందండి, UN చూడండి, అన్మెర్జ్. ఓకే రైట్, ఓకే. సో చూద్దామా స్టెప్ బై స్టెప్, రైట్. ఓకే, సో నెక్స్ట్, రైట్. ఇప్పుడు చూడండి ఈ సెల్ అనేది మెర్జ్ అయిపోతుంది. ఓకే, సో ఈ సెల్ అనేది ఇప్పుడు మెర్జ్ లేదు. ఓకే, సో ఇది చూడండి, ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు చూపిస్తుంది కదా, రైట్. నెక్స్ట్ చూడండి, మెర్జ్ అయింది. ఇప్పుడు చూడండి, క్లిక్ చేయగానే చూడండి, CDE, C4, E4, D4 ఒకటే సెల్గా చూపిస్తుంది. మళ్ళీ నేను ఫాల్స్ మళ్ళీ క్లిక్ చేశాను అనుకోండి, నేను నెక్స్ట్ స్టెప్ ఫాల్స్ చూడండి, మళ్ళీ ఏముంది చూడండి, ఇది వేరుగా చూపిస్తుంది, ఇది వేరుగా చూపిస్తుంది, ఇది వేరు. సో ఇలా సెల్స్ అనేది మెర్జ్ చేయొచ్చు, అన్మెర్జ్ చేయొచ్చు, అలాగే టెక్స్ట్ అనేది ర్యాప్ చేయొచ్చు, అన్ర్యాప్ చేయొచ్చు, అంటే ఫాల్స్ 2 అని ఇవ్వచ్చు, ఫాల్స్ అని ఇవ్వచ్చు. అలాగే టెక్స్ట్ ఓరియంటేషన్లో మనకి నంబర్స్ ఇచ్చేసి 10, 20, 30, 40, 60, 80, 180 అలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో మన టెక్స్ట్ అనేది మలుచుకోవచ్చు. బాగుంది కదండి. సో ఫ్రెండ్స్, కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ.